సివియర్ ప్రాబ్లమ్స్ అనేది ఏంటంటే వాళ్ళకి ఆక్సిజన్ ఎక్కువ అవసరం అవడం అండ్ దెన్ ఎన్ఐవి సపోర్ట్ ఆర్ బైపాప్ సపోర్ట్ లేదంటే హెచ్ఎఫ్ఎన్సి అనేసి లేదు వెంటిలేటర్ రిక్వైర్మెంట్ ఇవన్నీ కూడా ఉన్న వాళ్ళని సివియర్ కేటగిరీ కింద అంటాం అన్నమాట వీళ్ళని ఈ రోజున్న పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఓన్లీ సఫిస్టికేటెడ్ హాస్పిటల్స్ మాత్రం హ్యాండిల్ చేయగలుగుతున్నాయి మిగతా వాళ్ళ దగ్గర ఏమవుతుందంటే ఈవెన్ ఆక్సిజన్ మనం మామూలుగా ఎగ్జాంపుల్ ఒక లక్ష లీటర్లు వాడుతున్నాం ఒక హాస్పిటల్లో ఒక రోజుకని అనుకోండి ఈ రోజుల్లో ఎంత అవసరమవుతుందంటే ఆల్మోస్ట్ 20 లక్షల లీటర్ ఆక్సిజన్ అవసరమయ్యే రోజులు కనబడుతున్నాయి సో అంత హ్యూజ్ క్రైసిస్ అయింది సో కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే హెచ్ఎఫ్ఎన్సీ అండ్ వెంటిలేషన్కి వెళ్తారో వాళ్ళకి ఒక్కొక్క రోజుకి సమ్వేర్ అరౌండ్ మనం ఒక్క పేషెంట్కి సమ్వేర్ అరౌండ్ 50,000 లీటర్స్ నుండి 60,000 లీటర్స్ ఆక్సిజన్ అవసరమవుతుంది ఇంకా హెచ్ఎఫ్ఎన్సీ అంటే ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి 1 లక్ష లీటర్స్ ఆక్సిజన్ అవసరమవుతుంది అది ఎన్ని నర్సింగ్ హోమ్స్లో ఎన్ని హాస్పిటల్స్లో అటువంటి పరిస్థితి ఉంది లేదు కాబట్టి పేషెంట్లు అందరూ కూడా ఎవరైతే క్రిటికల్గా ఇల్లున్నారో వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మంచి హాస్పిటల్స్లో జాయిన్ అవ్వడం ఎంతైనా ఇంపార్టెంట్ అంటే జనరల్గా పబ్లిక్లో ఏమవుతుందంటే ఈ 94, 93 వచ్చేంత వరకు కూడా కరెక్ట్ డాక్టర్ని మీట్ అవ్వట్లేదు రెండు అక్కడ నుండి సివియర్ అయితే కానీ మంచి హాస్పిటల్స్ కోసం వెతుక్కోవట్లేదు లాస్ట్ మినిట్లో వెతుక్కున్నట్లయితే కొంతమంది చాలామంది మాకు తెలిసి అంబులెన్స్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఓకే ఈ హాస్పిటల్ నుండి ఆ హాస్పిటల్కి ఆ హాస్పిటల్కి వెళ్తే అక్కడ బెడ్ లేదు ఈ సర్వీసెస్ మా దగ్గర లేదు అని ఓ 10 హాస్పిటల్ తిరిగే లోపల ప్రాణాలు పోతున్నాయి కాబట్టి డీడీ ముఖంగా మీకు ఏం చెప్తున్నానంటే మీ ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం స్టార్ట్ అవుతాయో అప్పటి నుండే కూడా మీరు సరైన బెడ్ కోసం వెతుక్కోవడం ఎంతైనా ఇంపార్టెంట్ అండి